ఇది మన ఆగస్ట్ 22 ప్రేయర్ తీసుకుని మాట్లాడదాం అయితే. yes ఓకే పిల్లలు, అండ్ ద ప్రైమ్ పొజిషన్ లకు వచ్చేయండి. 1 2 వెరీ గుడ్, 3 ఇంకా చూస్తున్నారు, మరి చూడకూడదు. మాతృభా మా తండ్రి, సర్వోన్నతుడ మహోన్నతుడ జీవమైన తండ్రి, దీవించిన వాడ, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న మధ్యాహ్న కాల సమయంలో మరి తినిబిడలమైన అందరం కలిసి ప్రభువా నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. పేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనములు. రావాల్సిన వారు త్వరగా రావడానికి సహాయం చేయండి. ఈ దిన కార్యక్రమం అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం. నెట్ ప్రాబ్లం ఏమి రాకుండా సహాయం చేయండి. ఈ దిన వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి. అభిషేకంలో వారిపై ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఎంతో అర్థమవు రీతిలో పిల్లలకు చెప్పగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వచ్చిన ప్రజలను బట్టి, మీ నిబేనేటిని బట్టి, శ్యామలకు బట్టి మీ సన్నిధి వందనములు చెల్లించుకుంటున్నాం. వారు చేసిన ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్నారు అన్నను బట్టి నీకు వందనం. నీ అభిషేకం నుంచి నడిపిస్తున్న తండ్రి, నీకే వందనములు స్తుతులు స్తోత్రం. ఇంకనూ అనేకమైన క్రొత్త విషయాలు మేము నేర్చుకుని ప్రభువా నీ సన్నిధిలో సంతోషంతో బలముగా పని చేయగలిగే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. మా ముందున్న తండ్రి, ఆగస్ట్ 22 2021 అక్కడ జరగవలసిన 3 దినాల కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ చిత్తంలోనే జరుగుటకు సహాయం చేయండి. వాతావరణాన్ని, కరెంటును మీ స్వాధీనంలో ఉంచండి. ప్రయాణ సౌకర్యాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అన్నింటినీ కూడా మీరే ఉండండి. సమయానుకూలమైన జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించమని ఈ దిన తండ్రి ప్రభా మరొక్కసారి తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ కార్యక్రమం తండ్రి నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు, ఆమేన్, ఆమేన్. 3 2 1 ఓకే పిల్లలు, ఎంతమంది మరి ఆగస్ట్ 20, 21, 22 ఈ 3 డేస్ కూడా పిల్లలు హైదరాబాద్ రావడానికి, ఆ సెలబ్రేషన్ లో ఎంజాయ్ చేయడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు? వావ్, మరి మీ కిడ్డీ బ్యాంకులు రెడీ అవుతున్నాయా? ఫిల్ అయిపోతున్నాయి, ఇలా 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 ఫిల్ అవుతున్నాయి పిల్లలు. ఓకే, వెరీ గుడ్. ప్రతిరోజు మనం అట్లా వేసుకుంటా ఒకటే ఒకటే వేస్తా ఉంటే ఇట్లా ఇన్ని అయిపోతాయి కదా. అవన్నీ కాయిన్స్, అన్ని మన రూపీస్, అన్ని కౌంట్ చేసుకోవాలి పిల్లలు. అవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు సంతోషంతో మనం అక్కడ దేవుని సన్నిధిలో గడపాలంటే కొన్ని కొన్ని అవసరం కావాలి కదా. కాబట్టి ఈ రోజు ప్రతిరోజు మనం ప్రేయర్ చేద్దాం. ఈ రోజు ప్రయాణాలు అన్ని బాగా జరగాలని ఆకాశాన్ని ప్రేయర్ చేస్తాడు. చిన్ని ప్రార్థన ఓకేనా? ఇంతలో అన్న వాళ్ళు అక్క వస్తారు, అప్పుడు యాక్షన్ సాంగ్ చేద్దాం. ఆకాశాన్ని చిన్న ప్రార్థన, ఇక్కడ నుంచి ఎవరైతే బయలుదేరి ఆ క్యాంపస్ లోకి అడుగు పెడుతున్నారో, ఆ అన్ని వెళ్ళేటప్పుడు ప్రయాణం, వచ్చేటప్పుడు ప్రయాణం, వాళ్ళు బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కార్ లో వచ్చినా, ఏదైనా కానీ ప్రభువా నీ కాపుదలు కప్పుతున్నావు అని ఆకాశ చిన్న ప్రార్థన చేస్తాడు. అందరిని కూడా మరొకసారి కళ్ళు వస్తున్నారు, రెండు చేతులు జోడిద్దాం పిల్లలు. మహోన్నత సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు. నిన్న రేపు ఈ వేళ ఏకరీతిగా ఉన్న ప్రభువా నీకు వందనాలు. ప్రభువా, మళ్ళీ మీ సన్నిధికి రావడానికి నాకు ఇచ్చిన ఈ హృదయ కోసం నీకు వందనాలు తండ్రి. మరి ఆగస్ట్ 22న మీ చిత్తం అయితే మేమందరం కర్మల్ క్యాంపస్ లో కలుద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం ప్రభువా. యేసయ్య, ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో ఏసయ్య విజయం ఇవ్వండి ప్రభా. ఏసయ్య, చక్కగా ఎలాంటి ఆటంకం రాకుండా సహాయం చేయండి ప్రభా. ఏసయ్య, వెదర్ కండిషన్ కానీ, ఏసయ్య టైం కానీ అన్ని కరెక్ట్గా ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తూ నజరేయునుడైన యేసుక్రీస్తునామన అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, ఇంకొక ప్రార్థన చేద్దామా? అయితే పిల్లలు, మీకు అప్పు చెప్పిన పాయింట్ మాత్రమే చేయాలా, ఎందుకంటే ఒకళ్ళు జర్నీ గురించి ఒకళ్ళు ప్రయత్నిస్తారు, ఒకళ్ళు వాతావరణం గురించి ఒకళ్ళు ప్రయత్నిస్తారు, ఇంకొకళ్ళు కరెంట్ గురించి, ఒకళ్ళు ఫుడ్ గురించి, ఇలా ఒక్కొక్కరు ఒక ఐటమ్ గురించి చేస్తారు. కాబట్టి ఒకరికి ఇచ్చిన పాయింట్ ఇంకొకరు చేయాలి, అదే చెయ్యండి సరేనా? ఏంజలీనా, చిన్న పాయింట్ చేస్తావా నువ్వు కూడా? మరి అన్ని జర్నీకి అంత గురించి చేశాం కదా, మరి ఒకవేళ వాతావరణంలో అట్మాస్ఫియర్ మరి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో పిల్లలు, సడన్ గా వర్షం రాకూడదు, సడన్ గా ఎండ ఎక్కువ రాకూడదు, మంచి రాకూడదు, చక్కగా ఉండాలి కదా మనకు కావాల్సిన వాతావరణం. కాబట్టి ప్రభువా ఆ రోజు మీరు మాతో ఉండండి, మంచి వాతావరణం మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం సరేనా? ఓకే అక్క.
అదొక్కటే చేయాల అక్క స్టార్ట్ చేయనా ఓకే ఓకే యేసయ్యా మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు మేము 500 డేస్ కి క్యాంప్ ప్రిపేర్ అవుతుండగా మీరే తోడై ఉండండి మేము వెళ్ళేటప్పుడు ఏ వాతావరణం వర్షం రాకుండా మీరే సహాయం చేయండి ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు మామ్ థాంక్యూ అక్క ఓకే అక్క ప్రజలక్క వచ్చారా పాట yes సరు మినీ అక్క వీడియో ఆన్ చేవా ఓకే రేపు మళ్ళీ ఇంకొక కొత్త పాయింట్ తో మళ్ళీ ప్రేయర్ చేద్దాం పిల్లలు వచ్చేసింది అక్క ప్రైస్లాడు అక్క అక్క క్రిస్మస్ స్టార్ లాగా జిగ్ జిగ్ లాడిపోతుంది మిన్ని అక్క మెరుస్తుంది అక్క చక్కగా నువ్వు కనిపిస్తున్నావు మెరుస్తా ఇప్పుడు బాగుంది మెరుపు లేదు మెరీ క్రిస్మస్ వచ్చే పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వైర్ తో నృత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని ఒక్కసారి ఓ యెస్ యెస్ జీసస్ అంటారా గట్టిగా ఓ యెస్ యెస్ జీసస్ సూపర్ ఓకే పిల్లలు 2020 క్రిస్మస్ కి మనము ఎంటర్ అయిపోయాం దేవుని కృప కదా we are going to celebrate Christmas tomorrow. దేవుడు ఇంతగా మనల్ని ఎంత సమృద్ధి నుంచి కాపాడుతున్నాడు కదా దేవునికి స్తోత్రం చెప్తున్నాడా ఓకే సిగ్నేచర్ సాంగ్ వచ్చేసింది చూసేద్దాం
సూపర్ సూపర్ భలే భలే చేస్తున్నారు అందరు కూడా చాలా బాగుంది ప్రజలక్క ఈసారి ఒక్కొక్కరు నిలబెట్టేవాళ్ళు చేస్తారు చక్కగా డౌట్ లేకుండా అందరికి బాగా వచ్చేసింది అందరికి ఓకే మెమరీ వర్క్ చెక్ వెళ్ళిపోదామా ఓకే అక్క ఎవరు చూపిస్తున్నారు పిల్లలు అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు హే భానుప్రకాష్ ప్రైస్ ది లార్డ్ భానుప్రకాష్ ఏంటి మొత్తం క్రిస్మస్ సందడి వచ్చినట్టు ఉంది ఇక్కడ ప్రైస్ ది లార్డ్ హోంవర్క్ అక్క Those are tested in the Lord, will process in the Lord. Psalms 37:9. Yehova karaku kanipettu varu deshamunu swatantrinchukonduru. Yehovanu kanipettu varu deshamunu swatantrinchu. Kirtanalu 37:9. Prayer notes akka. అరే భానుప్రకాష్ నువ్వు ఎక్కడ కనిపిస్తున్నారా ఇక్కడికే కనిపిస్తాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137,
500 డేస్కి రావాలనుకోట్లేదా నువ్వు? వస్తావా? అన్మ్యూట్ చేసుకో. వస్తానంటే రోజు రావాలి, అప్పుడే రాగలవు, లేదంటే లేదు. వస్తావా మరి? ఆడుకోవడానికి వెళ్ళిపోతావా? రాకపోతే ఇంకక్క నేను ఆడుకోవడానికే వదిలేసి మాతో హైదరాబాద్ వచ్చేస్తుంది. టాటా బై బై అని చెప్పుకుంటూ నీకు. ఓకే ఓకే రోజు వచ్చేసి నాన్న, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ అమ్మ ప్రజరా, హోంవర్క్ చూపించినప్పుడే వాళ్ళతో మనం ఈ గూగుల్ ఫామ్ నింపారో లేదో అడిగితే ఒక్కొక్కరిని ఎప్పుడు నింపుతారు, ఎలా నింపుతారు, ఎవరు సాయం తీసుకుంటారు, లేకపోతే మనమే నింపవచ్చు కదా వాళ్ళ సాయం వాళ్ళకి. మాట్లాడండి, హోంవర్క్ అప్పుడే మాట్లాడి ఒక మాట అది కూడా. సన్హిత, స్నేహిత్, భానుశ్రీ, భానుప్రకాష్, మీరు గూగుల్ ఫామ్స్ చూసారా? గ్రూప్ లో ఉన్నది నింపారా? ఒకసారి వెళ్ళారా? అది చూసారా ఫామ్ ఎలా ఉందో? ఐఏఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉన్నాయా మీకు ఆన్సర్ చేయడానికి? ఓకే, కష్టంగా నాకు కానీ వెనక అన్నయ్య కానీ మినియాకు కానీ ఫోన్ చేస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెంటనే ఫిల్ చేసేయండి మరి, ప్లేసెస్ బుక్ చేసి ఉంటది అక్కడ. ఓకేనా? ఎంత బేక చేస్తే అంత మంచిది. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. Inherit in the Lord, inherit in the land. Psalms 37:9. Akka, okay, nana. Inka na prayer notes akka. Thank you, akka. Okay, nana. God bless you. మరి నువ్వు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసావా? 500 డేస్ సెలబ్రేషన్ ఫామ్ ఫిల్ చేసావా? ఓకే, మమ్మీకి చెప్పు, తొందరగా నువ్వు కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసే. ఓకేనా? గుడ్ బ్లెస్ యూ, హ్యాపీ క్రిస్మస్. ఓకే నెక్స్ట్, ఐ హ్యాపీ, ప్రైజ్ ది లార్డ్. చేసావా నువ్వు హోంవర్క్? చాలా బాగుంది నాన్న. ఏంటి అస్తా?
Okay. Memory verse akka. Okay. Pregnant chakka. Okay, Nana. Yehova karuku kannipettu varu desamunu swatantrinchukuntu కీర్తనలు 37:9. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. మరి నువ్వు కూడా అప్లికేషన్ ఫామ్ చూసావా, ఫిల్ చేసావా? చూసానక్క, ఇంకా ఫిల్ చేయలేదు. మరి డాడీ రాగానే డాడీకి చెప్పు, చక్కగా ఫిల్ చేసి సబ్మిట్ చేసా. ఓకేనా? వస్తున్నావు కదా మరి, నీ కిడ్ బ్యాంక్ ఉందా రెడీగా? రోజు వేస్తున్నావా, అందులో అమౌంట్ వేసుకుంటున్నావా? వేస్తున్నానక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 10, 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
wait on the Lord, they shall inherit the earth. Psalms 37 verses 9. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. God bless you, Nana. New more application form fill case. Sawa to sawa le na. Osta na vaka mention nu. That le gada. I tell you, vakar kuch. Nanta ganu pray chelo. Yavar yavar osta na rola. Andar gor kono pray chelo. Kena yavar yavar osta na yavar yavar fill case na le nu tusna gada. Kukkal ni. Wala andar pair nu rasko. Wala andar gor kono pray chelo. Prava. Ese na nakar kvala lek potna kani. Wealth ni chelo ni thamol ni annai ni amdhani ni kaapdel kaapdesta prava. Akar thala baaga jargali celebration anta anti. Kena pray chelo. Sare na. Okay. God bless you. Happy Christmas. Thank you. Akka praise the Lord. Gagan, or out le ga. అలా వద్దు మనం వస్తున్నాను అన్న మనకు దేవుడు దాని మీద ముద్రేస్తాడు అప్పుడు మన అనుమానంగా చెప్పకూడదు వెళ్ళాలని ఉంది కదా నీకు వెళ్ళాలని ఉందా రావాలని ఉందా ఓకే నాకు రావాలని ఉంది ప్లీజ్ 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 అని ప్రయత్నిస్తున్నావు అనుకో నాకు వెళ్ళాలని ఉంది అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఇప్పుడే మనమే దిగాలగా ఉండాము అనుకున్నాం అనుకో అంటే అలానే అయిపోతుంది నో అనకూడదు మనం ఎప్పుడు ఎస్ అనాలి సరేనా ఓకే ప్రేయర్ చేద్దాం అందరితో పాటు నేను కూడా అక్కడ ఉండాలి అని ప్రేయర్ చేద్దాం ఓకే Aka memory worship. Those trust in the Lord will possess the land. But the wicked. Enta ka? లాస్ట్ ది సిక్స్ కోణము ఒకటి చిన్నది అయిపోతుంది ఎక్కువ లేకుండా ఓకే దాన్ని కొంత పెద్ద చేసి ఓకే అక్క మేము రివర్స్ చెప్తాను అక్క దోస్ హూ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విల్ పొసెస్ ది ల్యాండ్ బట్ ది వికెట్ విల్ బి డ్రైవెన్ అవుట్ సామ్స్ 37 వర్స్ 9 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అక్క చూస్తున్నావు నువ్వు మరి హైదరాబాద్ వస్తావా 500 డే సెలబ్రేషన్ కి ఎప్పుడు వస్తున్నావు నువ్వు నువ్వే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటావేమో అనుకుంటున్నాను కదా నువ్వే మమ్మల్ని ఎప్పుడు వెళ్తామో కానీ వస్తున్నావు కదా వస్తున్నావు ఓకే ఆల్ ది బెస్ట్ దేవుడు మనకు సహాయం చేయండి గాక ఆమెన్ అందరి కొరకు ప్రేయర్ చేద్దాం ఈ ప్రయాణం కొరకు మేము ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తాం ఓకే గగన్ కొరకు నీ కొరకు ఓకే మా హీరోస్ మీరు ఇద్దరు కూడా గాడ్ బ్లెస్ యు నానా హ్యాపీ క్రిస్మస్ నెక్స్ట్ Hi, Sunny. Praise the Lord, Akka. Praise the Lord, Nana. How much jail is Akka? Homework, jail is that? Chilli? Chilli was the name. Okay, homework the yak point. I'm in notes lo memory was rasking to search for the date. Me miss out kuno tara nanku nam kada. Tara ayle da? Okay, me notes lo date waste kuna memory was notices kundi search for. Sunny. Praise the Lord, Sunny. ఏం చేస్తున్నారు రాసుకున్నావా చూపించు చూపించు
కదా చూపించమని చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళు అందరు చూపించా చూపించా ఒకే డైలాగ్ కానీ చూపించట్లేదు ఏమి ఏంటి అది చెప్పండి మాకు మాకు చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంది వేసావా సరే సరే మరేంటి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా చేయలేదా చేస్తారా ఓకే త్వరగా చేసేసేయండి అందరి కొరకు ప్రేర్ చేయండి మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి అక్కడికి వెళ్ళిపోదాం గాడ్ బ్లెస్ యు అండ్ హ్యాపీ క్రిస్మస్ సోనియా అండ్ సాన్ని ఓకే నెక్స్ట్ హై రతన్ జాయ్ వైశాలి ప్రైజ్ ది లార్డ్ డాడీ లేరా లేరు అక్క ఓకే ఓకే మీ మీ హోంవర్క్ ఏమైనా కంప్లీట్ అయిందా అవ్వలేదా ప్రింట్ ఇస్తే కలరింగ్ చేసావా ఉంది చాలా చాలా బాగుంది అయితే మీ అందరికి ఈసారి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాలా చిల్లా మీ అందరికి ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాలా న్యూ ఇయర్ కి పెట్టుకుందామా మనం అలాగైతే ఒక సండే న్యూ ఇయర్ లో ఫస్ట్ ఆ రోజు మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెడదాం సరేనా మన లెసన్ లో నుంచి ఒకటి పెట్టుకుందాము దానిలో మీరు ఎవరు బాగా ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు బాగా వేస్తారు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తారు మరి అక్కడ ప్రిపేర్ అవ్వండి చూద్దాం అన్నతో మాట్లాడదాం చెప్పండి 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 నాన్న నిన్న కాదు కదా అది ఓకే నిన్నటి వాక్యం తీసుకోలేదా ఓకే నాన్న ఏదైనా ఒకటి వాక్యం చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మరి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా 500 డేస్ సెలబ్రేషన్ మీరు వస్తున్నారా మీ కిడ్డీ బ్యాంక్స్ రెడీగా ఉన్నాయా లేదా చెప్పండి అయ్యో ఏంటి చింపేశాడు జాయ్ అలా చేయకూడదు నాన్న అడగాలి జాయ్ హోంవర్క్ అది ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా అక్కడ ఓకే నాన్న ప్రేయర్ పాయింట్స్ బాగుంది మెమరీ వర్స్ బాగుంది అన్నిటికి టిక్ పెట్టేసావా ప్రజలక్క ఓకే మరి అయితే డాడీ వచ్చాక మీరు చెప్పి మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారా ఓకే మీ కిడ్ బ్యాంక్ రెడీగా ఉందా వేస్తున్నారా దాంట్లో పైసలు వేసుకుంటున్నారా ఓకే ప్రేయర్ చేస్తున్నారా మరి ప్రతిరోజు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న హ్యాపీ క్రిస్మస్ ప్రతి రాత్రి ఇస్తున్నారా అందులో వేసండి థ్యాంక్ యూ వేసయ్యా అని చెప్పాలి సరేనా వెరీ గుడ్ ఇంట్లో పైసలు మనం దొరికినాయి అనకూడదు కదా డాడీ మమ్మీ సడన్ గా అక్కడ ఏదో పెట్టేస్తారు అంత మమ్మీ నేను ఈ కాయిన్ నేను తీసుకుంటాను మమ్మీ అని చెప్పి తీసుకొని అందులో వెయ్యాల అలా వేయకూడదు సరేనా ఇంటిలో అవి దొరికినాయి కదా డాడీ అక్కడికి వెళ్ళి బయటకి వెళ్ళి వచ్చేసి గబాబా అక్కడ పెట్టేస్తారు కదా అవి తీసుకొని మనం వాళ్ళకి తెలియకుండా పెట్టకూడదు అప్పుడు దొంగతనం అయిపోతుంది అలా కాకుండా డాడీ ఇక్కడ కాయిన్ ఉంది డాడీ ఈ కాయిన్ నేను తీసుకుని కిడ్ బ్యాంక్ లో వేసుకుంటున్నాను డాడీ అని చెప్పండి మమ్మీ నేను ఈ కాయిన్ తీసుకుంటున్నాను మమ్మీ అందులో కిడ్ బ్యాంక్ లో వేస్తాను మమ్మీ అని చెప్పండి అప్పుడు వేసే మిమ్మల్ని బ్లెస్ చేస్తారు ఆ 5 5 5 ఎన్ని కాయిన్స్ అయిపోతాయి పిల్లలు అలా కాకుండా మమ్మీ డాడీ తెలియకుండా తీసుకొని దాచుకుంటే అవి అలా తగ్గిపోతాయి ఇంకా అందులో రావు ఎక్కువ సరేనా ఈ రోజు నుంచి ఏం చేద్దాం మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఏమి కనిపించినా మమ్మీకి చెప్పి డాడీకి చెప్పి అందులో వేసేయండి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ హ్యాపీ క్రిస్మస్ అయిపోయారు అప్పుడే వీళ్ళందరినీ
అడిగారమ్మా గూగుల్ ఫామ్స్ ఎంత మంది నింపించారు నింపుతారో అడిగారా నింపలేదన్నా నింపుతారంట అన్న పేరు మార్చాలి రీనేమ్ చేయాలి అప్పుడు అమ్మా మీరు అనాలి ఆ ఏం చార్లెస్ అనాలి ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఏంటక్క అంటారు కదండి మీరు కూడా ఏం చార్లెస్ అనండి వాటి వాటికి ఏడు చెయ్యవారు నిర్మూలమునకు మీరు నిర్మూలమగుదురు యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశము స్వతంత్రించుకొందురు కీర్తనలు 37:9 మన అప్లికేషన్ ఫామ్ 500 డే సెలబ్రేషన్ కి వస్తున్నావా లేదా ఫిల్ చేసావా వస్తానక్క వస్తున్నావా గాడ్ బ్లెస్ యు నాన్న మన కిడ్ బ్యాంక్ రెడీగా ఉందా రెడీగా ఉందక్క గూగుల్ ఫామ్ నింపలేదు ఎందుకు గూగుల్ ఫామ్ ఎందుకు ఫిల్ చేయలేదు ఇంకా పిల్లలు మీరందరూ త్వర త్వరగా గూగుల్ ఫామ్ నింపాలి ఎందుకంటే నేను సతీష్ అంకులు జనవరి నెలలో హైదరాబాద్ వెళ్తున్నాం వెళ్ళి మీ పేర్లు ముందే అక్కడ అంటించేస్తాం మేము అక్కడ రూమ్స్లో మీ అందరికి మీ ప్లేసెస్ రిజర్వ్ చేసేస్తాం గూగుల్ ఫామ్స్లో ఎవరెవరు నింపితే వాళ్ళ ప్లేసెస్ రిజర్వ్ చేసేస్తాం అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాం ప్రేయర్ టీమ్కి దయచేసి ఇక్కడ ఇదిగో ఫలానా చార్స్ ఫ్యామిలీ రాబోతున్నారు వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేయండి అని చెప్తాం అనమాట అక్కడ అంటించేసి మీ పేర్లు అంటించేసి మీ ప్లేస్ రిజర్వ్ చేస్తే ఇక మీకోసం అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు కాబట్టి త్వర త్వరగా గూగుల్ ఫామ్స్ నింపేయాలి ఓకేనా రైట్ ఓకేమ్మా ఓకే అన్న పిల్లలు నిజంగా మీకు కాల్ లెటర్స్ వస్తాయని చెప్పాము అవన్నీ వస్తున్నాయి ఇంకా మన కోసం ఒక ప్లేస్ రిజర్వ్ చేసేస్తున్నారు పిల్లలు మనం ఏసీ దగ్గరికి వెళ్ళిన పరలోక రాజ్యం చూసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది కదా అక్కడ కూడా వేసి మనకు ప్లేస్ రిజర్వ్ చేస్తున్నారు కదా అలాగే ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు వా అంటే అంత బాగుంటుంది ఆ ప్లేస్ తెలుసా ఆ ప్లేస్ చూడడానికి అక్కడికి మనం వెళ్ళాలి సుందరమైన ప్లేస్ మనం చూడాలి ఎందుకంటే అక్కడ చాలా చాలా ఎఫెక్ట్ గా బైబిల్ ఏమున్నా అవన్నీ చూసే అవకాశం మనకి అన్న ఇచ్చారు కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అవి చూద్దాం అంతేకాకుండా ఈ 3 డేస్ సెలబ్రేషన్ లో మనందరూ జాయిన్ అవుదాం దేవుని మహిమపరిద్దాం పిల్లలు ఓకేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ మరొకసారి చెప్తున్నాను మీరందరూ కూడా గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి తొందరగా ఫినిష్ చేసి అన్నకి మీరు పంపించండి పిల్లలు సరేనా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే ఈ రోజు మమ్మీతో డాడీతో మాట్లాడండి ఎలా వెళ్ళాలో ఏంటి అనేది డిస్కస్ చేసుకోండి వెంటనే ఫిల్ చేసి పంపించేసేయండి అప్పుడు మీరు పేర్లు అన్ని అక్కడ నమోదు చేయబడుతుంది అక్క రోహిణి మెమరీ వాస్ చెప్తాను అక్క కీర్తనలు 37:9 యెహోవా కొరకు కనిపెట్టుకోరు వారు దేశంను స్వతంత్రించుకొందరు ఇంకా కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు కీర్తనలు 37:9 చేస్తున్నాను అయ్యో నువ్వు ఇంటి కింద 9వ వచనం కూడా చెప్పేసావు నాన్న ఓకే దాని కింద ఒక వచనం ఉంది అది 10వ వచనం కూడా నువ్వు చెప్పేసావు ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మరి నువ్వు వస్తున్నావు కదా 500 సెలబ్రేషన్ మనందరం అక్కడ కలిసి ఎంజాయ్ చేస్తున్నావా లేదా చేస్తున్నావు అక్క వస్తున్నావు కదా వెరీ గుడ్ మరి గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తావా లేదా మరి
అమ్మా మన పేరు రాసుకుని వెంటనే పంపిస్తారంట అక్కడ డోర్ కి, మనకి మనకి ఇచ్చిన రూమ్ దగ్గర మన పేరు అక్కడే ఉంటే మన ఇంట్లోకి మనం అలా వెళ్ళిపోవచ్చు వెంటనే. అది మన కోసమే ఆ ద్వారాలు తెరవబడి ఉంటాయి పిల్లలు. అంటే మనం వెళ్ళినప్పుడు హౌస్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు మన పేర్లు ఎలా ఉంటాయో ఆ హౌస్ మన హౌస్ అయితే కదా, అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు ఎక్కడ ఉంటాయి ఆ పేరు ఎక్కడ ఉంది అక్కడికి మనం నిమ్మని వెళ్ళిపోతాం పిల్లలు. ఎంత హ్యాపీ కదా. కాబట్టి మన పేరు అక్కడ రాయబడాలంటే ముందుగానే మనం ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి అన్నోళ్ళకి పంపించాలి, అప్పుడు అక్కడ రాయబడతాయి. ఓకే, అలా కావాలి మీ పేరు ఇలా పెద్ద పెద్ద లెటర్స్ లో మీరు అక్కడ క్యాంపస్ లో మీరు చూడాలనుకుంటే వెంటనే ఇంకొక 2 డేస్ లోనే, 1 డే అసలు ఈ రోజు చేయండి. ఒకవేళ మీరు క్రిస్మస్ బిజీలో ఉన్నాం అనుకుంటే వెరీ నెక్స్ట్ డే మీరు పంపించండి పిల్లలు. ఓకేనా అమ్మ? ఒక రోజు కంప్లీట్ గా గూగుల్ ఫామ్ నింపడమే హోంవర్క్ ఇచ్చేద్దాం, ఇంకెందుకు గొడవ? ఈ రోజు అలా చేసేద్దాం అన్న, ఎందుకంటే రేపు ఎలాగు అందరు క్రిస్మస్ హడావుల్లో చేయరు కదన్న. కాబట్టి ఈ రోజు హోంవర్క్ నథింగ్ బట్ గూగుల్ ఫామ్ ఫిల్లింగ్. పిల్లలు విన్నారా? ఈ రోజు హోంవర్క్ ఇంకేం లేవు, గూగుల్ ఫామ్ ఫిల్ చేయడమే హోంవర్క్. హ్యాపీ హ్యాపీ కదా. డాడీతో చెప్పండి, మమ్మీతో చెప్పండి, ఓన్లీ ఆ ఫామ్ ఫిల్ చేయడమే. అందులో ఏం టఫ్ గా ఇందాక అక్కడ ప్రజలక్క ఏఎస్ఐ ఉన్నానా, అందరు పెద్ద పెద్ద క్వశ్చన్స్ మీకు టఫ్ గా ఉన్నాయని అడిగింది కదా ప్రజలక్క. అలాంటిది ఏమి లేదు పిల్లలు, చాలా ఈజీగా ఉంది. మమ్మీ పేరు ఏంటి? కంటతో వచ్చిన ఒకటే ఇస్తారు కదమ్మా మన వాళ్ళిద్దరు. అంతే అన్న, కంటతో వచ్చిన ఒకటే. జోయల్ బాబు, సత్యమ్మ కంటతో వచ్చినాలు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఒకవేళ యాక్టివిటీ అయితే ఈ రోజు రేపు చూపించొద్దు. మండే 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 అంటే కాదు సారీ, 26th సండే, 26వ తారీఖున ఈ రోజు ఇచ్చిన యాక్టివిటీస్ అన్ని రేపు చూపించొద్దు, రేపు గూగుల్ ఫామ్ ఏ చూపించండి. మీ గూగుల్ ఫామ్ నింపి మీరు నింపితే మా దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి రేపు మీరు కనబడగానే మీ గూగుల్ ఫామ్ మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఏమా? ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా మీకు పని. ఇంకా యాక్టివిటీ మీరు ఏమి ఏమి డ్రా చేయక్కర్లేదు. మీకు ఇచ్చిన మెమరీ వర్స్ మాత్రం ఎలాగో ఉదయాన్నే బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదివినప్పుడు ఆ మెమరీ వర్స్ మీ నోట్స్ లో రాసుకొని డేట్ వేసేసుకోండి. తర్వాత వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడమే. కాబట్టి ఈవినింగ్ మీ ప్రేయర్ లో మీరు కూర్చున్నప్పుడు మమ్మీ డాడీతో వెంటనే ఫిల్ చేసేసేయండి పిల్లలు. ఓకేనా? ఇంకెవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా చాలా పనులు ఉంటాయి పిల్లలు. దానికి సంబంధించి మన ఒక్కరమే కాదు కదా, చాలా మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళందరికి సంబంధించిన అన్ని పనులు చేయాలంటే అది చాలా చాలా కష్టమైంది. కాబట్టి మనం త్వరగా త్వరగా చేస్తేనే అక్కడ పనులు జరుగుతాయి పిల్లలు. లేకపోతే నీ వల్ల నా వల్ల లేట్ అయిపోతుంది ఆ పని అంతా. కాబట్టి నిమ్మక్క ఒక చిన్న శాంపుల్ చూద్దాము, శాలమంకులు కలిస్తే మనకి ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుందో చూద్దాం. ఒక చిన్న శాంపుల్ అంతే. ఇక్కడ ఏదో కనిపిస్తుంది అక్క మాకు. ఈ 21 ఫోటోల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, అది ఏం సెలెక్ట్ చేసుకున్నారు నాకు తెలియదు కానీ అమ్మా ఆడియో పెంచు కొంచెం. ఎస్ ఫుల్ లాస్ట్ లో ఏ బ్యాచ్ లో ఉందో మళ్ళీ మరొకసారి స్టార్ట్ చేయమ్మా. అప్పుడు అలా మూసాలు చేస్తారు. లాస్ట్ సోనీ కలిపి ఈ 21 ఫోటోల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, అది ఏం సెలెక్ట్ చేసుకున్నారు నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు 3 బ్యాచెస్గా వేస్తాను. వేసేటప్పుడు లాస్ట్ లో ఏ బ్యాచ్ లో ఉందో మాత్రం చెప్తారు. అప్పుడు అలా మూసాలు చేస్తారు. లాస్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే స్టార్ట్. చూస్తుండండి చూస్తుండండి, కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఏదైతే మనసులో అనుకున్నారో అది ఏ బ్యాచ్ లో పడుతుందో మీరు చెప్పాలి. ఫీలింగ్స్ ఏదైనా చూస్తాను. ఓకే, కేవలం మీ ఫీలింగ్స్ బట్టి నేను చెప్పగలను లేదో ప్రయత్నం చేస్తాను. ఓకే క్లోజ్ అయిపోయింది, ఇంకొక రౌండ్లో అయిపోతుంది. కమా ఏ మ్యాచ్లో ఉంది? మంచిదా? ఓకే కమా, ఇంకోసారి చేద్దాం. ఇలాగ 3 సార్లు చేస్తారు. రైట్ రైట్. ఓకే ఓకే, చూస్తూ ఉండండి, కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ అదే ఫోటో ఎక్కడ పడుతుందో చెప్పుకోవాలి మీరు, అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు. మీరు కన్ఫ్యూజ్ అనుకోండి, నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఇప్పుడు ఏంటంటే నేను మీ మైండ్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీ నిలబడే విధానాన్ని చూస్తున్నాను, విధానాన్ని చూస్తున్నాను, మీ బాడీ లాంగ్వేజ్ని చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఓకే, ఏం బ్యాచ్లో ఉంది? మళ్ళీ వెళ్ళా. ఓకే రైట్, ఈసారి ఏం చదువుతుందో చూద్దాం. ఇది లాస్ట్ టైం, మాకు టైం అయిపోయింది. శివా గారు పాపం ఎదురు చూస్తున్నారు మా కోసం, ఆయన త్వరగా ఇంటికి వెళ్ళిపోయి
ఇదే లాస్ట్ టైం దీని ట్రిక్ మాత్రం 30వ తారీఖు చెప్తాను. ఇలాగ సన్నిసోని మదన మేళం అప్పుడు మేధో మదనం మేధో మదనం చేస్తారు. అంకుల్ ఎలా చేశారు అబ్బా అనేసి. ఓకే రైట్ ఎక్కడ ఉంది? ఓకే రైట్ ఇప్పుడు సన్నిసోనీలు ఏది ఎంచుకున్నారో చూస్తాం. ఓకే అందులో come on. సోనీ చేతులు విడిచిపెట్టిందండి. సన్నీ సో చేతులు పట్టుకున్నాడు కదా, దాన్ని పెట్టి కూడా నాకు తెలుసు తను లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ పట్టుకున్నాడు కదా. సన్నీ సోనీ మీకు తెలిసిపోయింది ఆ ట్రిక్ ఇంకా తెలియలేదు కదా. పిల్లలు మరి ఎవరైతే గూగుల్ ఫామ్స్ నింపుతారో వాళ్ళు హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ లో కూడా ఇలాంటి మ్యాజిక్స్ నేను చాలా నేర్పిస్తాను ఒక్కొక్కరికి. ఏమా ప్రజల తర్వాత ఇంకేంటి, తర్వాత ఇంకేదో చెప్పాలనుకున్నావు నువ్వు పిల్లలకి? మీరు ఒకళ్ళే ఉంటే ఎంత హ్యాపీనెస్ అయితే నిమ్మక్క శ్యామక్క బెనటండియ మిన్నీ అక్క ఇంకా అందరు కలుసుకుంటుంది. అందరూ కలిసి మీ ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటది? అయితే అమ్మా వాళ్ళు హైదరాబాద్ వచ్చి మనల్ని చేయి పట్టుకుని అక్క మా ఇంటికి రా అంటే తప్ప వెళ్ళం మనం కదా. హైదరాబాద్ వచ్చి మన అందరి చేతులు పట్టుకొని షాలేం అంకుల్ మా ఇంటికి రారా గగన్ అడిగితే ఆకాష్ అడిగితే వెళ్ళిపోతా వాళ్ళ ఖర్చులతో వెళ్ళిపోతా. రెడీ రెడీ వెళ్తాం. ఆకాష్ అడిగినా గగన్ అడిగినా వెళ్ళిపోతాం. అయితే రెండు ఒకసారి అటు నుంచి అలాగే రెండు ప్రయాణాలు చూసుకొని వచ్చేస్తాం మనం. ఒక సినిమా సూపర్ హిట్ అయింది అనుకోమ్మా, నిర్మాతలు డైరెక్టర్లు హీరో హీరోయిన్లు అందరు కలిపి టూర్ వేస్తారు కదా. అలాగా మన సూపర్ హిట్ సినిమా టూర్ వేసేస్తాం మనం. అయితే పిలవాలి అలా హైదరాబాద్ వచ్చి మనల్ని అందరినీ షేక్ హ్యాండ్ ఇచ్చి మనల్ని పిలవాలి. పర్సనల్ గా పిలవాలి వాళ్ళ పేరెంట్స్ పిలవాలి. ప్రవీణ్ గారు పిలిస్తే జాయ్ అండ్ రూ తల్లి ఇంటికి వెళ్తాం మనం. సూళ్ళూరుపేట వెళ్తాం మనం. మరి సాన్వి వాళ్ళ మదర్ మమ్మీ పిలిస్తే తాడేపల్లి కూడా వెళ్తాం మనం అంతేనమ్మా. సన్నీ సోని వాళ్ళ మమ్మీ డాడీ పిలిస్తే రాబిన్ గారు మనల్ని పిలిస్తే ఉప్పాడ వెళ్తాం మనం. ఓకే ఓకే సన్నీ సోని కేవలం ఒక్కడే వెళ్ళాను, మొత్తం మన టీం అంతా వెళ్ళిపోతే ఇంకెంత బాగుంటుందమ్మా వాళ్ళకి. చాలా చాలా బాగుంటుంది అక్కడ. పిల్లలు మీకు అర్థమైంది కదా, సరదా సరదాగా చాలా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి పిల్లలు. మ్యాజిక్ షోస్ ఉంటాయి, పప్పే షోస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఇంకా చాలా 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 ఉంటాయి పిల్లలు. అవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది కదా. మంచి పెద్ద ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో మనం అందరం కలిసి అప్పా అలా ఆడుకుంటా ఉండే, పాటలు పాడుకుంటా ఉంటే, దేవుని స్తుతిస్తా ఉంటే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా వెళ్దాం. ఒకవేళ మమ్మీ డాడీ ఒకవేళ నో అంటే కనుక మనం రోజు ప్రేయర్ చేద్దాం, అయితే నాకు సహాయం చేయండి, నేను కూడా ఆ ప్లేస్ లో నేను ఉండాలి అంటే ప్రేయర్ చేస్తాం. సరేనా
God bless you. ఓకే నాన్న ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి సన్వి అక్క హోంవర్క్ చేయలేదు అక్క సన్వి నువ్వు బాగా ప్రిపేర్ అయిపోయావా ఈ రోజు గిటార్ ప్లే చేస్తున్నాను కదా ప్రిపేర్ అయ్యాను అక్క వీడియో వీలైతే పెట్టు ఓకే అక్క డాడీ రికార్డ్ చేస్తారు పెడతానక్క చెప్పావా మహర్షి గారికి ఇంకా చెప్పలేదు అక్క గిటార్ క్లాస్ లో చెప్తాను అక్క చెప్తాను ఎప్పుడు మరి గిటార్ క్లాస్ అక్క 6 కి అక్క మనం వెళ్ళి ఎప్పుడు వెళ్తాం అక్క 5:30 కి లీవ్ అయిన తర్వాత అంటే చర్చ్ కి అయితే 8 కి వెళ్తాను అక్క 8 ఆ అయితే ఓకే 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 అయితే పరవాల ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ చరంబి ఉన్నావా ప్రైస్ లార్డ్ యెహోవా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు దేశంలో స్వతంత్రించుకుందరు కీర్తనలు 37:9 కర్మల్ క్యాంపస్ హైదరాబాద్ వస్తావా అక్క అంటే తోడొచ్చే వాళ్ళు ఎవరు లేరు అక్క వైజాగ్ లో ఉంటున్నావా వైజాగ్ లో నుంచే పాస్టర్ గారు వాళ్ళు బయలుదేరుతారు అందరూ వైజాగ్ నుంచి బయలుదేరుతారు మేము కూడా వైజాగ్ నుంచి బయలుదేరుతాం ఫ్రైడే సాటర్డే సండే కదా సండే చర్చ్ ఉంటది కదా అక్క అవ్వదు మరి అవ్వదు అని చెప్తారు అక్క అవునా మరొకసారి అను మా అవ్వతో అన్నా కానీ నువ్వు రావచ్చు అలా వెళ్ళొచ్చేమో అడుగు ఓకేనా మళ్ళీ సెలబ్రేషన్ మిస్ అయిపోతాం మనం వైజాగ్ ఎక్కడ ఉంటారమ్మా మీరు శీలానగర్ అంటే మా గాజువాక్ పక్కనే కదమ్మా మా దగ్గరే కదా గాజువాక నేను నిన్ను పర్సనల్ గా తీసుకెళ్తాను ఓకే నాతో వచ్చాయి ఓకే నువ్వు మీ డాడీ సండే నువ్వు లేకపోతే చర్చ్ క్లోజ్ అయిపోతుందా ఇంటి కప్పు తీసి అంకుల్ సండే నువ్వు లేకపోతే చర్చ్ నడవదా సండే నాడు నువ్వు లేకపోతే చర్చ్ క్లోజ్ అయిపోతుందా నడవదా అంటే వాయిస్ రావట్లేదు అంకుల్ ప్రజలు నువ్వు మాట్లాడు సండే నువ్వు చర్చ్ అటెండ్ అవ్వకపోతే చర్చ్ ఏమైనా క్లోజ్ అయిపోద్దా అని అడుగుతా మరేమి నువ్వు షాలెం పాస్ గారితో పాటు నేను వెళ్తాను పాస్ గారు తీసుకెళ్తానని చెప్తావా రైట్ అయితే నువ్వు గూగుల్ ఫామ్ నింపేసినప్పుడు ఆ గూగుల్ ఫామ్ లో పాస్టర్ షాలెం ఇస్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని పెట్టు రైట్ ఓకే గాడ్ బ్లెస్ యు దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడని ప్రయత్నిస్తాను ఓకేనా హ్యాపీ క్రిస్మస్ జాషువా డానియల్ హోంవర్క్ చేయలేదు అక్క చేయలేదా ఓకే ఓకే ఎందుకు చేయలేకపోయావు మార్నింగ్ చదివావా బైబిల్ చదివావా ప్రయత్నిస్తున్నావా మరి అప్పుడు మెమరీ వర్స్ అలా రాసేసుకుంటే అయిపోతుంది కదా ఒక్కసారి ఎసేకి ఎంత ఇష్టమో నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోని చేతితోని పెన్ పట్టుకొని వాక్యం రాస్తే ఎసేకి ఎంత ఇష్టమో మన బైబిల్ రాయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు కదా మనం ఒక్క వాక్యం రాద్దాం రోజుకి సరేనా ఒక్క వాక్యం నోట్స్ లో రాసుకుందాం ఎంత ఇష్టమో ఎసేకి నువ్వు అంటే అప్పుడు గాడ్ బ్లెస్ యు హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఓకే పిల్లలు అందరు విన్నారు కదా కాబట్టి మీరు ఏం చేయాలా గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అందరు వెంటనే సబ్మిట్ చేసేయండి మీరు ప్రేయర్ చేసుకోండి మీ కిడ్డీ బ్యాంక్ లో మీరు వేసుకొని పైసలు వేస్తా ఉండండి కాయిన్స్ అన్ని వేస్తా ఉంటే ఎక్కువ అయిపోతే మనం ఈజీగా జర్నీ చేసేయచ్చు జర్నీ కొరకు మీరు ప్రతిరోజు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యు అమ్మా ఈ రోజు సెకండ్ టీచర్ ని ఎవరు రికార్డ్ చేస్తారమ్మా ప్రజలు
చేయమన్నా అక్క చేస్తాను అక్క yes చేస్తాను అక్క ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ థాంక్యూ రైట్ అమ్మ పిల్లలు మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి బ్రేక్ అవుట్ రూమ్ కి వెళ్ళిపోతా ఓకే అంకుల్ ని మీ దగ్గరకు వచ్చేసాను అంకుల్ అంటే ఇంకో రూమ్ కి వెళ్తాను అంకుల్ నా నా నాది సెల్లులో సెకండ్ రూమ్ అది సత్యాగర్ రూమ్ ఓకే జోయల్ బాబు స్టార్ట్ నేనా టైం నీదే అయితే కామన్ గా పిల్లల్ని అడగొద్దు పర్టికులర్ గా అడుగునా నేమ్ బై నేమ్ అడిగేదని అడగాల్సి వస్తే సో పిల్లలు ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఓకే సో లాస్ట్ టైం మరి నేను లెసన్ చెప్పేటప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారు వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి లాస్ట్ టైం నన్ను చూసిన వాళ్ళందరూ ఓకే ఇద్దరే అనుకుంటాను ఓకే మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళని కదా ఓకే నో ప్రాబ్లం సో పిల్లలు నేను ఇప్పుడు జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను వన్ సెకండ్ యా సో పిల్లలు మీకు ఈ మంత్ అంటే ఎందుకు అంత స్పెషల్ అందరు ఎందుకు ఈ మంత్ స్పెషల్ అంటారు ఈ మంత్ లో స్పెషాలిటీ ఏముంది అసలు సో హ్యాండ్ రైజ్ చేయండి మీకు వాళ్ళు అన్మ్యూట్ చేస్తాను నేనే అన్మ్యూట్ చేస్తాను సో డిసెంబర్ అంటే చాలా అంత స్పెషల్ ఏంటి డిసెంబర్ మంత్ లో అన్నయ్య డిసెంబర్ లో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం అన్నయ్య అందుకనే డిసెంబర్ స్పెషల్ ఓకే నైస్ కరెక్ట్ సో మరి డిసెంబర్ మంత్ అంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ తోటి మనం హ్యాపీగా ఉంటాం జాలీగా ఉంటాం సో కానీ డిసెంబర్ 24th అంటే ఏం స్పెషాలిటీ డిసెంబర్ మంత్ అంతట్లో డిసెంబర్ 25th అంటే క్రిస్మస్ డిసెంబర్ 24th ఏంటి ఎవరికి తెలుసా అన్నయ్య క్రిస్మస్ ఈవ్ కరెక్ట్ ఓకే నైస్ సో డిసెంబర్ 24th క్రిస్మస్ ఈవ్ సో క్రిస్మస్ అంటే మీకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చే కొన్ని ఐటమ్స్ ఏంటి బర్త్ ఆఫ్ జీసస్ కరెక్టే కానీ ఇంకా ఉన్నా ఏమన్నా మైండ్ లోకి వచ్చే ఫస్ట్ మైండ్ లోకి వచ్చే ఏంటి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను కదా క్రిస్మస్ ట్రీస్ లేకపోతే క్రిస్మస్ ప్రెజెంట్స్ లేకపోతే స్టార్స్ లేకపోతే ఫుడ్ అఫ్ కోర్స్ ఫుడ్ అలా ఎన్ని ఐటమ్స్ గుర్తొస్తాయి కదా సో మన క్రిస్మస్ అంటే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఎస్ సో ఈరోజు నేను చెప్పబోయే లెసన్ కూడా క్రిస్మస్ రిలేటెడ్ లెసనే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది చాలా థ్రిల్లింగ్ కూడా ఉండేది చాలా ఇంపార్టెంట్ లెసన్ ఆఫ్ కోర్స్ సో ఈ లెసన్ వినే ముందు మీ అందరు నోట్స్ పెన్ లైక్ పెన్సిల్స్ వాటర్ బాటిల్ ఏమన్నా కావాలన్నా ఆల్రెడీ పక్కన పెట్టుకోండి సో లెసన్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా సో లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక స్మాల్ ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం ఓకే 1 2 3 God Holy Father, thank you for giving this blessed day, O Lord. Lord, right now, as we are in the midst, O Lord, Lord, we humbly come into your midst, O Lord. Lord, hear us and teach us, O Lord. Lord, as I'm going to start the lesson, O Lord, be with me and be with all the people, children in front of me, O Lord. Lord, please guide me and everyone, O Lord. In Jesus' mighty name, I pray. Amen. 3, 2, 1. ఓకే సో పిల్లలు మనం నేను ప్రొసీడ్ అయ్యే ముందు ఒక స్మాల్ కీవర్డ్స్ చదువుకొని వెళ్దాం పిల్లలు ఓకేనా సో మాథ్యూ 2:10 లో ఉండేది అది కేజీ బైబుల్స్ లో పేజ్ నెంబర్ 4 లో ఉండేది న్యూ టెస్ట్మెంట్ లో మళ్ళీ తెలుగు బైబుల్స్ లో పేజ్ నెంబర్ 4 లోనే ఉండేది న్యూ టెస్ట్మెంట్ లో ఇప్పుడు నాకు ఎవరో ఒకరు చదివి చూపించాలి పిల్లలు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా నో ప్రాబ్లం ఎవరో ఒకరు చదివి చూపించాలి నాకు ఇప్పుడు మీ బైబుల్స్ ఓపెన్ చేయండి ఎవరు చదువుతారు వారా నక్షత్రము చూచి అత్యానంద భరతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఓకే ఓకే వండర్ఫుల్ సో మాథ్యూ 2:10 చదవం కదా రైట్ నౌ మనం ప్రొసీడ్ అవుదాం సో పిల్లలు ప్రతి లెసన్ లో అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు సో మనం ప్రొసీడ్ అయ్యే ముందు నేను మీకు 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు చెప్తాను ఫస్ట్ ఎవరంటే మేరీ సెకండ్ ఎవరంటే జోసెఫ్
సో వీళ్ళిద్దరు కపల్ మేరీ అండ్ జోసెఫ్. సో వాళ్ళు ఒక హెవీ జర్నీ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ మ్యాప్ కనపడుతుంది కదా మ్యాప్ లో, ఇక్కడ చూడండి పిల్లలు వన్ సెకండ్. సో పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నాజరేత్, ఇక్కడ సో వాళ్ళు నాజరేత్ నుంచి బెత్లహేమ్కి వెళ్తున్నారు పిల్లలు. ఇక్కడ బెత్లహేమ్, సో వాళ్ళు నాజరేత్ నుంచి బెత్లహేమ్కి వెళ్తున్నారు. వాళ్ళకి చాలా అది చాలా హవర్స్ తీసుకో, చాలా డేస్ తీసుకునేది చెప్పాలంటే ఆ జర్నీ. ఎందుకంటే డేస్ అంటే చాలా ఎక్కువ, 5 to 7 days లేకపోతే మోర్ దెన్ 8 days కూడా తీసుకునేది ఒక్కొక్కసారి జర్నీస్. మనకేంటి ఇప్పుడు ఎంత అంత అంత డిస్టెన్స్ కూడా మనం ఇప్పుడు విత్ ఇన్ హవర్స్లో వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏంటి వాళ్ళకి మనలాగా ఆటోమొబైల్స్ ఉండేవి కాదు, బైక్స్ ఉండేవి కాదు, కార్స్ ఉండేవి కాదు, ఏ ఉండేవి కాదు. సో వాళ్ళు డాంకీస్ పైన, బుల్లెట్ కార్ట్స్ పైన, సో వాళ్ళు అట్లా జర్నీ చేస్తుండేసరికి వాళ్ళకి చాలా హెవీ జర్నీ తీసుకునేది. సో వాళ్ళు ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కావాలంటే వాళ్ళకి ఎన్నో డేస్ తీసుకుంటాయి, 5 to 7 days ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు జోసెఫ్ మేరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, నాజరేత్ నుంచి బెత్లహేమ్కి వెళ్తున్నారు. ఓకేనా? ఓకే. సో జోసెఫ్ మేరీ నాజరేత్ నుంచి బెత్లహేమ్కి వెళ్తున్నారు. ఎస్. సో మేరీ బెత్లహేమ్కి రీచ్ అయిన గానే మేరీకి ఒక పిల్లోడు పుడతాడు పిల్లలు. మేరీకి ఒక పిల్లోడు పుడతాడు. సో ఓకే, మేరీ పిల్లోడికి జీసస్ అని పేరు పెట్టింది. ఏం పేరు? జీసస్, జీసస్ క్రైస్ట్. ఓకేనా? సో జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టి అంత బాగానే జరిగిపోతుంది. ఒక చూడండి ఇక్కడ పిక్చర్లు కనపడుతుంది కదా, ఇక్కడ కొంతమంది ముగ్గురు కనపడుతున్నారు చూడండి పిల్లలు. ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నారు, చాలా స్ట్రేంజ్గా ఉన్నారు. అసలు జోసెఫ్ మేరీని చూస్తే ఏమో వాళ్ళేమో నార్మల్గా సింపుల్గా ఉన్నారు, వీళ్ళని చూస్తే ఏమో డిఫరెంట్ డ్రెస్ స్టైల్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, కస్టమ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు వాళ్ళు, మొత్తం టోటల్గా డిఫరెంట్ వేసుకున్నారు. మరి ఎవరే ఉంటారు వీళ్ళు, ఎందుకు జీసస్ని విజిట్ చేయడానికి వచ్చారు, ఎవరే ఉంటారు వీళ్ళు, ఇవన్నీ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చూద్దాం పిల్లలు. ఓకేనా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ వచ్చేసి మీకు. ఓకే, మనం ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ ఈ పోర్షన్ ఎక్కడ ఉందంటే మాథ్యూ చాప్టర్ మాథ్యూ బుక్ లో సెకండ్ చాప్టర్ 1 to 12 లో ఉండదు పిల్లలు. ఓకేనా? సో మాథ్యూ 2 verses 1 to 12 ఆ రేంజ్ లో ఉండదు. సో వీళ్ళ ముగ్గురు ఎవరంటే, ఎవరంటే వీళ్ళ ముగ్గురు అని కాదు, వాళ్ళందరు ఎవరంటే డిఫరెంట్ గా ఉన్న వాళ్ళందరూ, వాళ్ళందరూ వైజ్ మెన్, జ్ఞానులు. వీళ్ళందరూ జ్ఞానులు. వీళ్ళందరూ జీసస్ని ఎందుకు విజిట్ చేయడానికి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు ఈస్ట్ నుంచి వచ్చారు పిల్లలు. ఇక్కడ కనపడుతుంది కదా, ఈస్ట్ నుంచి వచ్చారు. అదొక్కటే మనకు తెలుసు వాళ్ళు ఈస్ట్ నుంచి వచ్చారు. వీళ్ళు ఎంత హెవీ జర్నీ చేస్తున్నారు తెలుసా పిల్లలు? ఒక నిమిషం, ఇక్కడ స్టార్స్ అన్ని కనపడుతున్నాయి కదా పిల్లలు మీకు, ఇక్కడ స్టార్స్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ అన్నిట్లో ఈ స్టార్ చూడండి పిల్లలు, ఈ స్టార్ చూడండి ఎంత బ్రైట్గా షైన్ అవుతుందో, ఎంత బ్రైట్గా మెరుస్తుందో. అన్ని స్టార్స్ కన్నా ఆ స్టార్ ఒకటి అంత బ్రైట్ గా ఎందుకు మెరుస్తుంది? అది వాళ్ళకి వాళ్ళు చూసేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆ స్టార్ ని ఫాలో అవుతున్నారు పిల్లలు. ఆ స్టార్ ని ఫాలో అవుతున్నారు, ఆ స్టార్ ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని, ఆ స్టార్ ని జస్ట్ ఫాలో అవుతూ ఉన్నారు పిల్లలు. ఆ స్టార్ ఏంటిదో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎన్నో మైల్స్, ఎన్నో కిలోమీటర్స్, ఎన్నో నెలలు ఫాలో జర్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. ఆ స్టార్ ఎక్కడికి తీసుకెళ్తుంటే, ఎక్కడికి తీసుకెళ్తుంటే అక్కడికే వెళ్ళిపోతున్నారు పిల్లలు. అంత జర్నీ చేస్తున్నారు వాళ్ళు. చివరికి చూస్తే ఆ స్టార్ ఒక ప్లేస్ లాగింది పిల్లలు. అదేంటిది అనుకుంటారు? అది జుడయా. జుడయా అనే ప్లేస్ లోకి వస్తుంది పిల్లలు. జుడయాలో జెరూసలేంలో ఒక హెరోద్ అనే అతను ఉంటాడు పిల్లలు. హెరోద్ జెరూసలేం ప్యాలెస్ లో హెరోద్ ఉంటాడు పిల్లలు. హెరోద్ యూదులందరికి రాజు, జ్యూస్ అందరికి రాజు ఆ టైంలో. సో వీళ్ళు ఇక్కడికి చూస్తున్నారు కదా జ్ఞానులందరూ, ఈ వైజ్ మెన్ అందరూ హెరోద్ని మీ కలిసారు పిల్లలు. కలిసి ఆ హెరోద్ని వెళ్ళి వచ్చింగాలి, హాయ్ హలో ఎలా ఉన్నారు అని ఏం అడగలేదు. ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ అడిగారు పిల్లలు, జస్ట్ వన్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే యూదులకి పుట్టిన రాజు ఎక్కడా అని, జ్యూస్ కి పుట్టిన ఇప్పుడే పుట్టిన రాజు ఎక్కడా అని. హెరోద్ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? యూదుల రాజుగా, అదే యూదులకు రాజుగా అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆ క్వశ్చన్ అలాగే పెట్టమ్మా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అలా ఓకేనా? సో యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని ఆ వైజ్ మ్యాన్ హెరోద్ని అడుగుతారు పిల్లలు. యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ అని హెరోద్ని అడిగితే హెరోద్ చాలా చాలా స్టక్ అవుతాడు. ఏంటంటే చాలా హెరోద్ ఆ టైంలో యూదు జ్యూస్ అందరికి కింగ్ ఆ టైంలో, జుడయా కింగ్. కానీ సడన్ గా వైజ్ మ్యాన్ అందరు వచ్చేసి ఈ క్వశ్చన్ అడిగేసి కానీ హెరోద్కి ఏం అర్థం కాలేదు.
సో హెరోద్ ఏం చేశాడు, చీఫ్ మినిస్టర్స్ ని, స్క్రైబ్స్ ని, ఫారసీస్ ని, జుడేయాలు అందరిని పిలిచి ఏమంటారంటే వాళ్ళందరిని అడుగుతారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ యూదులకు పుట్టిన రాజు ఎక్కడని అడుగుతున్నారు ఏంటని హెరోదు ఆ స్క్రైబ్స్ ని, ఫారసీస్ ని అడుగుతారు పిల్లలు. స్క్రైబ్స్ ఫారసీస్ ఏం అడుగు ఏం చెప్తారు వాళ్ళు రిప్లై, ఆ స్క్రిప్చర్స్ చూపిస్తారు పిల్లలు. స్క్రిప్చర్స్ అంటే తెలుసు కదా, అంటే పాత కాలంలో ఓల్డ్ టెస్టమెంట్ టైంలో మోషే, ఏలియా వీళ్ళందరూ స్క్రిప్చర్స్ లాగా ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టినాయని చూపిస్తారు పిల్లలు. ఐజాయా వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ స్టోర్ చేసి పెట్టినా చూపిస్తారు పిల్లలు. ఏం రాసుండేది అక్కడ, యూదులకు రాజుగా పుడతారని, బెత్లహేమ్లో పుడతారని వాళ్ళు హెరోద్ రాజుకు చెప్తారు పిల్లలు. సో హెరోద్ రాజు ఏం చేస్తారు, సో బెత్లహేమ్లో పుట్టారని చెప్పేసి ఈ వైజ్ మ్యాన్కి ఏం చెప్తారు, మీరు బెత్లహేమ్కి వెళ్ళండి, మీకు ఆ యూదులకు పుట్టిన రాజు కనపడితే నన్ను కూడా పిలవండి, అప్పుడు నేను కూడా వర్షిప్ చేస్తానని ఆ హెరోద్ వైజ్ మ్యాన్తో చెప్తారు పిల్లలు. కానీ రియల్ గా చెప్పాలంటే పిల్లలు, హెరోద్ రాజుకి ఆ వైజ్ ఆ యూదులకు పుట్టిన రాజుని చంపేద్దామని పిల్లలు. అదే తప్పు చేస్తుంది, యూదులకు పుట్టిన కాదు, యూదుల రాజుగా పుట్టిన, అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టిన, యూదుల రాజు అది కళ్ళ తెచ్చే, యూదులకు పుట్టిన రాజు కాదు, యూదుల రాజు. ఓకేనా? సో యూదుల రాజుగా పుట్టిన వారిని చంపేద్దామని హెరోదికి రియల్ ఇంటెన్షన్ పిల్లలు. లోపల నుంచి అంతా ఆ కోపము, కక్ష అంతా అది లోపల నుంచి హెరోద్ రాజుకి. సో ఏం జరుగుతుంది, ఆ వైజ్ మ్యాన్ అందరు ఇప్పుడు జెరూసలేంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ జెరూసలేం ప్యాలెస్ లో ఉన్నారు కదా, హెరోద్ ప్యాలెస్ లో. సో వాళ్ళు జెరూసలేం నుంచి కిందకి వెళ్తారు బెత్లహేమ్కి. బెత్లహేమ్ ఎక్కడ ఉంది, 8 kilometers సౌత్ లో ఉంది, జెరూసలేంకి బెత్లహేమ్కి 8 kilometers డిస్టెన్స్. సో వాళ్ళు 8 kilometers మళ్ళీ డిస్టెన్స్ వేసి బెత్లహేమ్కి వెళ్తారు పిల్లలు. బెత్లహేమ్కి వెళ్ళేగానే ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా పిల్లలు, జీసస్ వాళ్ళకి కనపడతారు పిల్లలు. జీసస్ ఉండే ఆ ప్లేస్, ఆ హౌస్ కనపడంగానే వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్, చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో మైల్స్, ఎంతో డిస్టెన్స్, ఎన్నో నెలల జర్నీ చేసి వచ్చి ఫైనల్గా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయిన కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళు గెంతులు వేస్తారు పిల్లలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వైజ్ మెన్ అందరూ. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ జీసస్ దగ్గర రీచ్ అయ్యి ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా పిల్లలు, ఫస్ట్ జీసస్ని వర్షిప్ చేశారు పిల్లలు. ఫస్ట్ చేసిన పని వాళ్ళు జీసస్ని వర్షిప్ చేశారు. సెకండ్ ఏం చేశారు వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు పిల్లలు. వాళ్ళు వచ్చేటప్పుడే కొన్ని గిఫ్ట్స్ జీసస్ కోసం ఆల్రెడీ తెచ్చారు. చూడండి ఇక్కడ లిస్ట్ రాసిన చూడండి, 3 gifts, గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మిర్ర్. తెలుగులో కూడా రాస్తుంది కింద. సో 3 gifts తెచ్చారు పిల్లలు, జీసస్ మళ్ళీ ప్రెజెంట్ చేశారు. అది పిల్లలు వాళ్ళు ఎంత డిస్టెన్స్ నడిచారు, ఎన్ని మంత్స్, ఎన్ని మైల్స్, ఎంత వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు, కానీ అంత నడిచి ఫైనల్గా వాళ్ళు రీచ్ అయ్యారు పిల్లలు. వాళ్ళు అంత డిస్టెన్స్ నడిచారు పిల్లలు. సో ఒకసారి ఏం జరుగుతుంది అంటే తెలుసా పిల్లలు, రాత్రి వీళ్ళందరూ వైజ్ మెన్ అందరు పడుకున్నప్పుడు వాళ్ళందరికి ఒక కళ వస్తుంది పిల్లలు. ఏం కళ అంటే, ఈ దేవుడు కళ్ళ కనపడి ఏమంటారంటే, మీరు హెరోద్ రాజు దగ్గరికి మళ్ళీ వెళ్ళవాకండి, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి అని, హెరోద్ రాజు దగ్గరికి వెళ్ళవాకండి అని దేవుడు కలిస్తారు పిల్లలు ఈ వచ్చిన వైజ్ మ్యాన్కి. సో వాళ్ళ వైజ్ మ్యాన్ ఏం చేస్తారు, సీక్రెట్గా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు పిల్లలు, హెరోద్ రాజు దగ్గరికి వెళ్ళకుండా. అట్లా జరుగుతుంది పిల్లలు. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను పిల్లలు, ఈ వైజ్ మ్యాన్ ఎంత నడిచారో కూడా మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా మనకు తెలియదు కదా. కానీ ఎందుకు వాళ్ళంతా ఇదంతగా ఎందుకు చేస్తున్నారు, జీసస్ని విజిట్ చేయడానికి, జీసస్ని చూడడానికి, జీసస్ తోటి మా కలవటానికి పిల్లలు. ఇంత వాళ్ళు పాయింట్లెస్ డెస్టినేషన్కి వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుసా పిల్లలు, మనకి అంత డిస్టెన్స్ ఏం నడవక్కర్లేదు పిల్లలు, మనకి స్టార్స్ ఏం ఫాలో అవ్వక్కర్లేదు పిల్లలు. మనం జస్ట్ ప్రేయర్ చేసేస్తే మనం కూడా ఏం జర్నీ చేయకరా, దేవుడు మన దగ్గరకు వచ్చేస్తారు, ఏసీ మన దగ్గరకు వచ్చేస్తారు. ఆ వైజ్ మెన్ ఎంత నడుచుంటారు, ఎంత ఎక్కడికి వెళ్ళి ఎంత డిస్టెన్స్ చేశారు, అన్ని మంత్స్ జర్నీ చేశారు, వాళ్ళ ఎనర్జీ అంతా ఎగ్జాస్టెడ్ అయిపోయారు వాళ్ళందరూ. కానీ మనకు అట్లా కాదు పిల్లలు, మనం జీసస్ని మనం ప్రేయర్ చేస్తే జీసస్ మన దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు. ఇది వన్ ఫస్ట్ గుడ్ న్యూస్. సెకండ్ గుడ్ న్యూస్ ఏంటిదంటే, వీళ్ళు వైజ్ మెన్ ఏం చేశారు, జీసస్కి గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. కానీ జీసస్ మన కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తారు పిల్లలు. జీసస్ని అడిగితే జీసస్ మన కోసం ఎన్నో గిఫ్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు, ఎన్నో టాలెంట్స్ ఎన్నో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు మన కోసం. మనం ఏం చేయాలి, ఓన్లీ జీసస్ని అడగాలి పిల్లలు. జీసస్ని అడిగితే జీసస్ మనకి జీసస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన గిఫ్ట్స్ కూడా మనకి ఇస్తారు పిల్లలు. ఈ 2 good news మన దగ్గర ఉన్నాయి, మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు పిల్లలు. మన దగ్గర ఏమైంది, ఫస్ట్
జీసస్ మనం ప్రేయర్ చేస్తే జీసస్ మన దగ్గరకు వచ్చేస్తారు. అంత స్పెషల్ ఏముంది జీసస్ ని విజిట్ చేయడం అలా అంటే, ఇప్పుడు చూడండి వైజ్ మెన్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు వైజ్ మెన్, మన నార్మల్ పీపుల్ కాదు వాళ్ళు, వాళ్ళు వైజ్ మెన్. వాళ్ళు అక్కడ నుంచి అంత డిస్టెన్స్ నడిచారంటే ఏదో ఒక మీనింగ్ ఉండిద్ది. సో అంత డిస్టెన్స్ నడిచారు వాళ్ళు, ఫైనల్ వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అయ్యి అంత హ్యాపీగా ఉన్నారు. మనకి ఇప్పుడు అంత నడవక్కర్లేదు, అన్ని మంత్స్ జర్నీ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు పిల్లలు. మనం జస్ట్ ప్రేయర్ చేసి వేసి మన దగ్గరకు వచ్చేస్తారు. మన ఎగ్జామ్స్లో అయినా కానీ ఎక్కడైనా కానీ హెల్ప్ చేస్తారండి. మన ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే పోర్ట్ఫోలియోస్ చేస్తున్నప్పుడు ఆయన మనకి హెల్ప్ చేస్తారు. పక్కన కూర్చొని మనకి హెల్ప్ చేస్తారు. ఎగ్జామ్స్లో, ప్రిపరేషన్స్లో, అన్నిట్లో హెల్ప్ చేస్తారు వేసే మనం ప్రేయర్ చేయాలి. కానీ సెకండ్ ఏంటి, వేసే మనకి గిఫ్ట్స్ కూడా ఇస్తారు పిల్లలు. ఓకే, మన ప్రేయర్ చేసి ఇంకా టాలెంట్స్ ఇస్తారు, మన టాలెంట్స్ రివీల్ చేస్తారు వేసే, మనకున్న టాలెంట్స్ని రివీల్ చేస్తారు, ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తారు. ఇంత ఉంది పిల్లలు మనం, కానీ అది ఎంత మనం ఆపర్చునిటీస్ అయ్యింది, మన చేతిలో ఉన్నాయి అని మనం వాడుకోవాలంతే. సో మన చేతిలో ఉంది, మనం వాడుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే. సో పిల్లలు మనం మెమరీ వర్స్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో రోమన్స్ 16:19 మెమరీ వర్స్. ఐ వుడ్ హ్యావ్ యూ వైస్ అన్టు దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ సింపుల్ కన్సర్నింగ్ ఈవిల్. సో కింద తెలుగులో కూడా రాస్తుంది. సో ఇది మెమరీ వర్స్. హోంవర్క్ ఏంటిదంటే, హోంవర్క్ ఆల్రెడీ షాలిం పాష్గా చెప్పినట్టు మీరు రేపు కాదు ఎల్లుండి చూపించండి, నో ప్రాబ్లం హోంవర్క్. సో హోంవర్క్ ఏంటంటే, ఇక్కడ కొంచెం క్లారిటీగా నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక పేపర్ని జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టాము, ఇక్కడ పేపర్ని జస్ట్ ఒక స్లాంటింగ్ వేలో ఫోల్డ్ చేసి పెట్టాము. ఫోల్డ్ చేసి పెట్టి అక్కడ ఇక్కడ మెమరీ వర్స్ రాసాము. ఇక్కడ చూడండి, ఇక్కడే మెమరీ వర్స్ రాసింది. దాని తర్వాత ఇక్కడ వైజ్ మెన్ వెళ్తున్నట్టు, జర్నీ చేస్తున్నట్టుంది. తర్వాత ఇక్కడ స్టార్ ఫాలో అవుతున్నట్టుంది. సో ఇది నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా పెడతాను తర్వాతే, ఈ క్లాస్ తర్వాత. సో ఇది మీరు చేసుకోండి రండి పిల్లలు. అది కంపల్సరీ కాదు, రేపు చెప్పినట్టు అంకుల్ గూగుల్ ఫామ్ కంప్లీట్ చేయండి, మళ్ళీ ఎల్లుండి. ఓకే ఓకే పాష్, ఓకే ఓకే పాష్, ఓకే ఓకే. సో ఎల్లుండి హోంవర్క్ చేసుకుంటండి పిల్లలు, ఈ గూగుల్ ఫామ్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటండి. ఓకేనా? పిల్లలు అన్నయ్య రేపు పెడతారు ఇది, మీరు ఎల్లుండి చేసుకుని రావాలి. ఓకే రైట్. ఓకే పిల్లలు, సో మెమరీ వర్స్ ఏంటిది, రోమన్స్ 16:19. హోంవర్క్ ఏమో ఇది నేను రేపు పెడతాను పిల్లలు. ఓకేనా? ఓకే. సో పిల్లలు మనం ఒక స్మాల్ ప్రేయర్ తోటి ఎండ్ చేసుకుందాం. సన్లైట్ వస్తుంది. ఓకే, స్మాల్ ప్రేయర్ తోటి ఎండ్ చేసుకుందాం. ఓకేనా? 1, 2, 3. గాడ్ హెవెన్లీ ఫాదర్, thank you for giving the blessed day, oh Lord. Lord, you came through all the process, oh Lord. Lord, thank you for helping me and hoping that all the children in front of me learned a lesson, oh Lord. Lord, help them to implement in their daily lives, oh Lord. Lord, be with everyone and guide them, oh Lord. In Jesus' mighty name I pray. Amen. 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 Okay. So, pilalu. అది లెసన్. సో మెమరీ వర్స్ నేర్చుకుంటండి. సో మళ్ళీ గూగుల్ ఫామ్ మర్చిపోకండి, రేపు చూపించాలి. ఎల్లుండి హోంవర్క్ చేసుకుంటే రేపు హోంవర్క్ పెడతాను. ఓకేనా? ఓకే పాస్టర్ గారు, ఒక నిమిషం అలాగే ఏదైనా క్వశ్చన్స్ అడుగు, నీకు లెసన్ నుంచి క్వశ్చన్స్ అడుగు. ఓకే పిల్లలు, ఓకే పిల్లలు. సో వాళ్ళు, వన్ సెకండ్, వైజ్ మెన్ వచ్చారు కదా పిల్లలు, వైజ్ మెన్, వైజ్ మెన్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు ఎవరు చెప్తారు? పేరు పనులేదు, నువ్వే పేరు చెప్పాడు అమ్మా. ఒక పేరు నువ్వు చెప్పు. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. వైజ్ మెన్ ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారు? అన్న, బంగారం, బంగారు, సామ్రాణి, బోరము. కరెక్ట్. ఓకే, బంగారం, అది ఫ్రాంకిన్సెన్స్ అండ్ మేడ్. ఓకే పిల్లలు, సో ఫస్ట్ జోసెఫ్ అండ్ మేరీ ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ జర్నీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఎక్కడి నుంచి అక్కడికి? నాజరేత్ నుంచి బెత్లెహేమ్ కన్నయ్య. కరెక్ట్. ఓకే, సో అండ్ వాళ్ళు వైజ్ మెన్ ఏ ప్లేస్ నుంచి వచ్చారు? ఓకే, ఒక క్లూ ఉంది మన దగ్గర, ప్రూఫ్. ఎక్కడి నుంచి వచ్చారు వైజ్ మెన్? ఎక్కడ నుంచి? ఈస్ట్ నుంచి. ఈస్ట్, ఈస్ట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది క్వశ్చన్ లాంటిది కాదు. సో వైజ్ మెన్ ఎంతమంది వచ్చారు అనేది మనకు తెలియదు. నేను ఇప్పుడు చూపించిన మోస్ట్ ఆఫ్ ద పిక్చర్స్లో 3 మెంబర్స్ ఉన్నారు. సో కానీ 3 మెంబర్స్ కాదు, రియల్గా ఎంతమంది వచ్చారు మనకు కూడా తెలియదు, వైజ్ మెన్ ఎంతమంది వచ్చారు. సో మీరు 3 అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరు అడిగినా కానీ 3 అని చెప్పుకోకండి, ఎంతమంది వచ్చారు తెలియదు. ఓకేనా? సో వైజ్ మెన్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు మనకు తెలియదు. ఓకే, సో సో ఎవరైనా మెమరీ వాస్ రెఫరెన్స్ ఒకటి చెప్తారా? రెఫరెన్స్ ఒకటి, ఏ రెఫరెన్స్? Romans 16:19.
ఓకే నైస్. సో ఏం నేర్చుకున్నారు ఎవరు చెప్తారు? సన్నీ అండ్ సోని ఏం నేర్చుకున్నా? ఓకే రోహిణి చెప్తుంది. వాళ్ళైతే అప్పుడు అంత కష్టపడి అంత నడిచి దేవుణ్ణి చూడడానికి వచ్చారు. ఇప్పుడు మనం అయితే అవేం చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి ఫాలో అవ్వాలి. దేవునికి ప్రేయర్ చేస్తే దేవుడు మన ప్రేయర్స్ ని వింటాడు. వండర్ఫుల్. అది ఫాలో అవుదాం అందరం. ఓకేనా? ఓకే. సో అది ఎల్లుండి హోంవర్క్ చేసుకుంటండి. రేపు గూగుల్ ఫామ్ చూపించాలి పాస్ట్ గా చెప్పినట్టు. అండ్ ఓకే. మరి కొద్ది నిమిషాల్లో మా బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేస్తున్నారు. ఈరోజు హోంవర్క్ ఏంటి? గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం. ఈరోజు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి మీరు. అదే హోంవర్క్. డౌట్ వస్తే ప్రజల అక్కను కానీ మిన్నీ అక్కను కానీ బెనెట్ అన్నయ్యను కానీ నన్ను కానీ మీరు వాట్సాప్లో క్వశ్చన్ చేయొచ్చు. వాట్సాప్లో అడిగితే నేను చెప్తాను ఫలానా పాయింట్ ఎలా ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. ఒకవేళ మీరు తప్పు నింపినా, తప్పు నింపి అంటే ఫోన్ నెంబర్ తప్పు కొట్టేసి సబ్మిట్ చేశారనుకోండి, అది మీరు ఎడిట్ చేయలేదు కానీ మేము ఎడిట్ చేయగలం, మేము దాన్ని చూడగలం. బట్ మీరేం చేస్తారంటే ఆ ఫోన్ చేసి సబ్మిట్ అయిపోయింది కానీ అయిపోయిన తర్వాత తెలిసింది మా డోర్ నెంబర్ తప్పని అని చెప్తే అప్పుడు మేము కరెక్ట్ చేస్తాం. అర్థమైందా? మీరేం కంగారు పడద్దు. అన్నీ మన చేతిలో ఉంటాయి కాబట్టి మనం దాన్ని చూసుకోవచ్చు. ప్రేయర్ చేసుకోండి. రకరకాల శోధనలు కూడా వస్తాయి. చూడు, ఇందాక షారోన్కి వద్దు నువ్వు ఒక్కదానమే వెళ్ళట్లేదు మన చర్చ ఉంది కదా అనేసారు. అప్పుడు నేనేమన్నాను, ఒకే నేను తీసుకెళ్తాను, నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతే చర్చ ఏమి ఆగిపోదు కదా అన్నాను. అలా అనమాట. సొల్యూషన్ ఉంది. సమస్య ఉంది, సమస్యకి సొల్యూషన్ కూడా ఉంది. గనుక జీవితంలో ఒకే ఒక్క అవకాశం ఇది, ఒకే ఒక్క అవకాశం. గనుక ఇలాంటి అవకాశం పోగొట్టుకోకూడదు. నోవహ ఓడని ఓడల మూడో వంతు భాగం అంటే మనం చూసిన దాన్ని ఊహించుకుంటే దానికి మూడు రెట్లు ఉంటుంది అన్నమాట. దాన్ని చూడాలి మనం. అక్కడ జంతువులు అవన్నీ ఎలా, నోవా ఫ్యామిలీ ఎలా ఉన్నారు, అది బొమ్మలు అనమాట. బొమ్మలు చూస్తే మనం బైబిల్ చదివేటప్పుడు ఊహించుకోగలం కదా. అలాగే ప్రత్యక్ష కూడా ఆహారం కోసం చూడవచ్చు. ఆహారం యాజకుడైన ఆహారం చూడవచ్చు, బలిపీఠం చూడవచ్చు. అవన్నీ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫుల్ సైజ్, బైబిల్లో ఏ సైజు ఉందో ఆ సైజులో అనమాట, బిగ్ సైజ్. మందసం చూడవచ్చు, మందసంలో మన్నా పాత్ర చూడవచ్చు, మందసంలో పలాజ్ఞలు పలకలు చూడవచ్చు, మందసంలో ఆహారం చిగిర్చిన కర్ర చూడవచ్చు, మందసం మీద ఉన్న కెరూబులు చూడవచ్చు అన్ని. అది అక్కడ ఎలా ఉంటుందంటే ఆహారం బొమ్మ కూడా ఒక రిమోట్ కంట్రోల్తో ఉంటుంది, యానిమేషన్. అది రిమోట్ వస్తే ఆహారం బొమ్మ అలాగా ఆహారం వచ్చి దూపం దగ్గర దూపం వేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దాం అంట. అలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ బలిపేట నుంచి నిప్పులు వస్తున్నట్టుగా కూడా యానిమేట్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్ కంట్రీ, పెద్ద ఇజ్రాయెల్ కంట్రీ మన కాళ్ళు కింద భూమి మీద వేస్తారనమాట. భూమి మీద కొండలు ఇలాగా నదులు అలాగా వేస్తారనమాట. పెద్దది అంటే ఆ ఇజ్రాయెల్ కంట్రీ మీద నుంచి నడుస్తుంటాం మనం. నడుస్తూ చెప్తారు, ఇగో ఇది హెబ్రోను, ఇది ఇక్కడ నజరేత్ ఉంది, ఇక్కడ బత్లెహేమ్ ఉంది, ఇక్కడ జెరూసలేం ఉంది, ఇక్కడ ఇక్కడ కల్వరి టెంపుల్ కొండ ఉంది, ఇక్కడ ఇది ఇక్కడ గొలగొత్తా ఉంది, అవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక రాక్షసుడు ఆ పెద్ద సిటీ మీద నడుస్తుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది మనం నడుస్తుంటే ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, మనం ఆ సిటీ మీద నడుస్తూ చూస్తూ ఉంటాం. ఆ జోర్దాన్, ఆ గలీలయా, డెడ్ సీ అన్నీ చూస్తాం. అంటే అవి మెయిన్ చేశారనమాట. అంతేనా మీకు? అది మళ్ళీ జీవితంలో ఎప్పటికీ దొరకదు. అది టీచ్ చేస్తారు వాళ్ళు. తర్వాత యేసు ప్రభు సమాధి రెప్లికా ఉంది అక్కడ. అంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు సమాధి అక్కడ ఎలా ఉందో, అక్కడ జెరూసలేంలో దాని రెప్లికా కట్టారు. దాని మోడల్ ఇది, ఎగ్జాక్ట్ అంతే సైజ్ అనమాట. దాన్ని చూస్తాం, అక్కడ నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన అవకాశాలు. మరి కేవలం 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు మీ ప్రయాణం ఖర్చులు ఎవరు వాళ్ళకి అనుకోండి. 3 రోజులు
మరి అక్కడ లాడ్జింగ్ బోర్డింగ్ కోసం కేవలం 500 రూపీస్, ఎంత తక్కువ, యాక్చువల్గా ఒక్కొక్కరికి 3000 రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం 3 డేస్కి, రోజుకి 1000 రూపాయలు. మామూలుగా రోజుకి 1000 రూపాయలు అంటే అది కూడా తక్కువ యాక్చువల్గా, కానీ మేము అక్కడ ఇంతమంది వస్తున్నాం కాబట్టి మేము మాకు ఇంత తక్కువలో కావాలని చెప్పి రూమ్స్ తీసుకుంటున్నాము. అన్నిటికీ కేవలం 500 రూపాయలే, చాలా తక్కువ యాక్చువల్గా. కనుక ఇంత గొప్ప అవకాశం మీరు ఎలా విడిచిపెడతారు? కనుక మీ తల్లిదండ్రులతో చెప్పండి. మీరు ఇంకెవరైనా మీ తల్లితో మీతో పాటు మీరు ఎవరైనా వస్తారంటే చెప్పండి, తీసుకెళ్దాం, తప్పకుండా తీసుకెళ్దాం. ఇంట్లో వృద్ధులు ఉంటారనుకోండి, వాళ్ళు తప్పకుండా తీసుకెళ్దాం. వాళ్ళు కూడా అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు యెరూషలేం వెళ్ళారు కదా, హోలీ ల్యాండ్కి వెళ్ళారు కదా, ఇదే హోలీ ల్యాండ్ వాళ్ళకి. 100000 రూపాయలు పెట్టి హోలీ ల్యాండ్ జర్నీ చేయలేరు కాబట్టి కొద్ది ఒక 5-6000 రూపాయలు ప్రయాణం ఖర్చులు, అక్కడ 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఒక 5000 రూపాయలు అవుతుంది అనుకోండి. అదే గొప్ప, మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మరి ఆగస్టులో అయిపోయిన తర్వాత నిజంగానే మా టీం అంతా మీ అందరి ఇళ్ళకి వద్దాం అనుకుంటున్నా, మీ అందరి ఇళ్ళకి వెళ్తా. శ్యామక్క, నిమ్మలక్క, మిన్ని అక్క, బెనెట్ అన్నయ్య, నేను, ప్రజలక్క, దర్శన్ అన్నయ్య కూడా వస్తాడు, అప్పుడు పాతాళ్ళందరూ కూడా వస్తారు, నీరజ్ అన్నయ్య, విజయ్ అన్నయ్య, తర్వాత ఎవరు, జోకర్ బాబాయ్, అందరూ వస్తాం. అందరూ అంటే మీరు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని పిలవాలన్నమాట, మమ్మల్ని పిలిచి మీరు ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేస్తే వచ్చి ఒక పూట ఉండి మీతో ఉండి మేము వెళ్ళిపోతాం. మీరు మాకు భోజనాలను పెట్టద్దు, మేము హోటల్లో భోంచేస్తాం, పర్లేదు, మీ ఇంట్లో పెట్టద్దు లేండి, పర్లేదు. ఎందుకంటే మేము 10 మంది వస్తాం కదా, ఎక్కువ మంది వస్తాం. ఏమి రోహిణి, మీరు పెడతారా, మేము హోటల్కి వెళ్ళి భోంచేయాలా? పెడతాము అంకుల్, రండి. అవునా, ఓకే. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? హైదరాబాద్ అంకుల్. హైదరాబాద్ లోనే? వండర్ఫుల్. అయితే మీకు దగ్గర అయితే వండర్ఫుల్. మరి సూర్యాపేట రావాలా? సూర్యాపేటలో ఎవరున్నారు? సూర్యాపేట కాదు, రూత్ ఎంజాయ్. మీది ఏ ఊరమ్మా? మరి నాయుడుపేట రావాలా మేము? రైట్. ఈరోజు బ్రేక్అవుట్ రూమ్స్ చక్కగా హ్యాపీగా అయిపోయి. ప్రజల ఏమైనా ప్రాబ్లం వచ్చిందమ్మా? అంకుల్, సత్య గారు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయారు. అయ్యో, అంటే పాఠం చెప్తూనేనా? పాఠం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయారు అంకుల్. అప్లికేషన్ ఇస్తున్నారు, వెళ్ళిపోయారు. ఓకే, పోనీ, అయిపోయింది కదా. రైట్ అమ్మా, మరి క్లోజింగ్ ప్రేయర్ చేస్తే, ఎందుకంటే ఈరోజు మనం క్రిస్మస్కి వెళ్ళిపోవాలి కదా అందరం. ఎవరు చేస్తారు, ఏంటి మాట్లాడండి ఒకసారి. Okay. God, Heavenly Father, thank you for giving the blessed day, Lord. Lord, right now, as we're going to wind up everything, Lord, Lord, thank you for being with, from the beginning of the meeting until now, Lord. Lord, thank you for the grace you have shown upon us. Thank you for everything which you have done for us, Lord. Lord, forgive us for the evil deeds which were committed against you. Thank you for the everything which we did, the action songs, the lesson, the everything, Lord. In Jesus' mighty name, I pray. Amen. పరలోకమందున్నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ అప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. పర్లేదు మరి.
Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, be not to us as we forgive those who sin against us. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వీళ్ళందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకి, ఈరోజు మరి పాఠం చెప్పిన జోయల్ బాబుకు, వారి కుటుంబానికి, సత్య గారికి, వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అమ్మా మాట ప్రజల ఒకసారి మాట్లాడుతున్నావా? ఓకే పిల్లలు, రేపు క్రిస్మస్ కదా, ఏం చేయాలి మనం? మీకు మెమరీ వర్సెస్ ఇచ్చారు, అన్ని బై హార్ట్ చేశారా మరి? ఎసను ఓకే రూట్ వెరీ గుడ్ చారిన్ స్టార్స్ రెడీ చేసుకున్నారు అందరూ? స్టార్స్ గుర్తుంచుకోండి, మనం స్టార్స్ తో రెడీగా ఉండాలి. నిజమేనా? మీరు రెడీయా రూత్ ఎంజాయ్? అన్మ్యూట్ చేసుకోండి. సూపర్, మీరు వెరీ గుడ్. మరి ప్రేయర్ కూడా ఇంపార్టెంట్ కదా, ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉండండి. జస్ట్ రేపు 1 hour ప్రోగ్రామ్ మాత్రమే, 4 to 5 అంతే. ఓకే ఓకే అమ్మ పిల్లలు పంపించేసారా? అంకుల్ పంపించేద్దాం. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను. ఎస్ అమ్మా.